శుభోదయం పిల్లలు, బాగున్నారు అందరూ? మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి, అలాగే మీ అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయట ఎక్కడ తిరగొద్దండి, వేడి నీళ్ళు తాగండి, కాస్త కషాయం తాగుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా పిల్లలు? సరే, మనం క్రితం తరగతిలో ఇంతకుముందు తరగతిలో గేమ్ అంతా పాడాం. నేర్చుకున్నారు మరి గేయం? నేర్చుకోలేదా? నేర్చుకోవాలి గేయం. కొంతమంది నేర్చుకున్నారు చూడు, కాబట్టి అందరూ నేర్చుకోవాలి. సరేనా, ఈ గేయం నేర్చుకోవాలి. ఏమి, దీంతో పాటు ఇంకా కొన్ని దేశభక్తి గేయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి మీరు. ఓకేనా? నేర్చుకుంటారు కదా, నేర్చుకోవాలి. మంచి పిల్లలు మీరు. సరే, మరి దాని సారాంశం ఒక్కసారి దాని గురించి చిన్నగా చెప్పుకొని తర్వాత పాఠంలోకి అడుగు పెడదాం. పాఠం పేరేది చెప్పని చూద్దాం. ఇది ఒకటో పాఠం ఏమది, స్వాతంత్రపు జెండా కదా. మరి స్వాతంత్రపు జెండా ఎవరు రాశారు పాఠం? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కదా, మరి ఈ పాఠం యొక్క సారాంశాన్ని ఒక్కసారి చదువుకొని తెలుసుకొని మళ్ళీ ముందుకడిగిద్దాం. ఓకేనా? సరే, మన స్వాతంత్రానికి గుర్తైన జెండాను ఎగరవేయండి. సరే, ఎగరేద్దాం. ఆకాశం అంతటా అది రెపరెపలాడాలి. ఎలా ఉండాలి అది? ఆకాశం అంతా రెపరెపలాడాలట. వినువీధులు అంటేటట్లుగా ఎగరేయాలి. ఆకాశ వీధుల్లో వినువీధి అంటే ఆకాశ వీధి అని అర్థం. ఆకాశ వీధి తగిలేటట్టు, ఆకాశ వీధి మొత్తం వ్యాపించేటట్టు ఎగిరేయాలన్నాడు ఎత్తుగా పెద్దగాను. ఇది మనందరి జెండా. అవును, ఎందరో వీరులు ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి సాధించిన స్వాతంత్రానికి ఇది గుర్తు. అవును, ఎంతోమంది వీరులు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు స్వాతంత్రోద్యమంలో. అవునా? ఎప్పుడు మనకు తెలిసి 1857 నుంచి ప్రారంభిస్తే మనకి ఎప్పుడొచ్చింది? 1947లో వచ్చింది స్వాతంత్ర్యం. అవునా కదా? '57లో ప్రారంభిస్తా, కానీ అంతకుముందు జరిగినాయి, కానీ అవి చరిత్ర పుటలు ఎక్కడ లేకుండా పోయినాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది చనిపోయింటారు చూడండి ఒకసారి. అలా అంతమంది ప్రాణ త్యాగానికి గుర్తు మన స్వాతంత్ర్యం. దాన్ని చూసినప్పుడు మన దేశీయులకు కొత్త ఉద్వేగం, కొత్త ఉత్సాహం పుడుతుంది. అలాంటి జాతీయ జెండా చూసినప్పుడు మన కొత్త ఉద్వేగం, ఏదైనా చేయాలన్న ఆలోచన కలగడం, కొత్త ఉత్సాహం, నేను సాధించగలననే నమ్మకం, అవి ఏర్పడతాయి అన్నమాట. అది దేశమంతా వ్యాపించాలి. బాగా డబ్బు ఉండి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు కానీ, పొగరెక్కిన వాళ్ళు కానీ, తెలివి లేని వాళ్ళు అధికారం పొందకూడదు ఇప్పుడే కానీ. అవునా? చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంతలు చెప్పుకున్నాం కదా. నియంత అంటే తాను చెప్పినట్టుగానే దేశం మొత్తం నడుచుకోలేదనుకో, చంపేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు నియంతలు. అలాంటి వాళ్ళు లేనటువంటి కొత్త ప్రపంచం, కొత్త కాలం భారతదేశం అంతా కనిపించాలి అని చెప్తున్నారు. కులమతాలు అడ్డుగోడలు. అవునా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అల్లర్లు ఎక్కువైపోయి కులాలు, మతాలు, నా కులం గొప్పది, నా మతం గొప్పది అని చెప్పే వాళ్ళే ఉన్నారు తప్ప. అవునా? ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైపోతుంది అంటే, ఎక్కడ పడితే అక్కడ గొడవలు. అవునా? ఒకరినొకరు తన్నుకోవడాలు, చంపుకోవడాలు ఇంతవరకు పోతాయి. కాబట్టి అలాంటివి లేని పేద ధనిక భేదాలు, పేదవాడు ధనికుడు అన్న భేదం కూడా ఉండకూడదట. శాంతి సంపదను అందరూ సమానంగా పంచుకునే దేశం కావాలి. భోగభాగ్యాలలో సర్వ సమానత్వం ఏర్పడే సమాన సంస్కృతి శోభిల్లే నవీన కాంతి భారతదేశం నిండా ప్రసరించే విధంగా మన స్వాతంత్రపు జెండా ఎగురవేయాలి. భోగభాగ్యాల్లో సర్వ సమానత్వం. అవునా? తర్వాత సంస్కృతి, అన్నిటి సమానమైన సంస్కృతి శోభిల్లాలి, ఉండాలి అన్నమాట. అలాంటి నవీన కాంతి, కొత్త కాంతి దేశం భారతదేశం నిండా ఉండాలి. ఈ జెండాను ఆకాశం నిండేలా,
వ్యాపించేలా ఎగరవేయాలి. మరి మన జాతీయ జెండాను ఆకాశం నిండేలాగా ఎగురవేయాలి అనేసి చెప్తున్నారన్నమాట. అది గేయం, మొన్న చదువుకున్నాం, మొన్న చెప్పుకున్నాం. సరే మళ్ళీ ఓసారి దాని గురించి చెప్పి, సరే ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అని ఉంది కదా, అక్కడ చూసుకోండి. వినడం, మాట్లాడడం, మొదటి ప్రశ్న చూద్దామా. ఈ గేయం దేన్ని గురించి చెబుతున్నది? అసలు ఈ స్వాతంత్ర్యపు జెండా అనే గేయం దేని గురించి చెప్తా ఉంది? భారతదేశం, అవునా? ఎలాంటి భారతదేశం రావాలి? సర్వ సమానత్వం కలిగిన, సౌభ్రాతృత్వం కలిగిన భారతదేశం కావాలి. భారత అలాంటి దేశం గురించి చెబుతా ఉందన్నమాట. రెండు, స్వాతంత్ర్యపు జెండా అనే శీర్షికను బట్టి నువ్వేం భావిస్తున్నావు? శీర్షిక అంటే ఏంటి ఇక్కడ? శీర్షిక అంటే పేరు అనేసి ఉంది కదా, శీర్షిక అంటే పేరు. ఈ పేరును బట్టి నువ్వేమని ఆలోచిస్తున్నావు, నువ్వేమని భావిస్తున్నావు? సరైనదే కదా. అవునా, స్వాతంత్రపు జెండా, మన జెండా మూడు రంగులు కలిగిన జెండా, ముచ్చటైన జెండా, అన్ని మతాలకు అతీతంగా, అవునా, అన్ని మతాలను తనలో కలుపుకుంటూ అది ఎలా అది ఎగురుతూ ఉంటే, ఆ జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు మనలో ఉద్వేగం, ఉత్సాహం అన్నీ కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి జాతీయ జెండాను చూస్తే మనకు అదో రకమైన భావం, మనస్సు నిండా ఒక రకమైన ఆనందం కదా అది ఉంటుంది. కాబట్టి ఈ పాఠ్యాంశానికి స్వాతంత్రపు జెండా అన్న పేరు సరిపోయింది కదా. తర్వాత, జెండా ఎగురవేసినప్పుడు నువ్వు పొందిన అనుభూతులు ఏంటి? జెండా ఎగురేసింటారు కదా, అది చూసి నీకేమనిపించింది? ఎవరిని చెప్పండి చూద్దాం. జెండా ఎగురవేసినప్పుడు ఆగస్టు 15, తర్వాత జనవరి 26న జెండా ఎగురవేసినప్పుడు మీరు ఎటువంటి ఆనందాన్ని పొందారు చెప్పండి కదా. ఆ జెండా ఎగిరేసినప్పుడు దాన్ని అలా తలెత్తి ఇలా చూస్తూ సెల్యూట్ చేసినప్పుడు ఎటువంటి ఆనందం ఉంటుంది చెప్పు. అది ఒక రక ఒళ్ళు అంతా ఈ వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి, అవునా కదా, ఒంటి మీద ఉండే నీ వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి, అదొక రకమైన ఆనందం, అవునా. అది రెపరెపలాడుతుంటే అలా చూస్తూ ఉండాలి. ఎంతసేపు చూసినా మనకేం అనిపించదు, బోర్ కొట్టదు, అబ్బా ఎంత బాగుందో. చూసిన ప్రతిసారి ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, అదేనమాట. అట్లా ఎవరెవరికి మీలో ఎంతమంది అయితే జెండాను చూసినప్పుడు ఏమేమి అనిపిస్తుంది అది ఇంత చెప్పాలి, ఓకేనా. ఇక తర్వాత చదవడం, రాయడం, ఇవన్నీ చదివి మీరు నోట్బుక్లో ఏమి ప్రశ్న జవాబులన్నీ ఉన్నాయి, లఘు ప్రశ్నలు, వ్యాసలఘు ప్రశ్నలు ఇవన్నీ రాయాలి. దాని తర్వాత పదజాలం చూద్దాం. వర్క్ బుక్ ఉందా, టెక్స్ట్ బుక్ ఉందా మీతో? పదజాలం చూద్దాం. ఇక్కడ జెండాకు సంబంధించిన పదాలు రాయండి అన్నారు, అవునా. జెండా దీనికి సంబంధించిన పదాలు పతాకం, కేతనం, ధ్వజం. ఓకే, పతాకం, కేతనం, ధ్వజం ఇవి చూడండి. గేయం చివరి చరణంలో వచ్చిన కులం మతం అనే రెండు పదాలతో కులమతాలు అనే పదం ఏర్పడింది. మరి ఇలా కింది పదాలను ఒకే పదంగా రాయాలంట. ఇప్పుడు చూద్దాం, దీంట్లో కులం మతం కలిపి రాయాలి. ఎట్లా? కులమతాలు, ఎట్లా? కులమతాలు ఇలా. అట్లా ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినాడు, అవేమో చూద్దాం. ఇక్కడ భోగం, భాగ్యం, సుఖం, దుఃఖం, కలిమి, లేమి, కష్టం, సుఖం.
ఇవి కలిపి రాద్దామా మరి భోగం భాగ్యం కలిపి రాస్తే భోగ భాగ్యాలు సుఖం దుఃఖం సుఖ దుఃఖాలు కలిమిలేములు తర్వాత కష్టం సుఖం కష్ట సుఖాలు ఓకే ఇలా కులం మతం ఇది వేరే పదం వేరే పదం కలిపి కుల మతాలు భోగం భాగ్యం భోగ భాగ్యాలు సుఖం దుఃఖం సుఖ దుఃఖాలు కలిమి లేని కలిమి లేములు కష్టం సుఖం కష్ట సుఖాలు కదా ఇది రాసుకోండి ఇది ఓకేనా రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రాస్తా ఉడిపేస్తా ఇంకా మూడోది వచ్చేసి కింది పదాలు ఒకే వాక్యంలో వచ్చేటట్టు రాయండి కింద కొన్ని పదాలు ఇచ్చారు అవి ఒకే వాక్యంలో రావాలి రెండు పదాలు ఇచ్చారు చూద్దాం మొదటి మూడులో ఒకటి ధనికుడు పేదలు ధనికులు పేదలు ఈ రెండు పదాలు ఒక వాక్యంలో వచ్చేటట్టు సొంత వాక్యం రాయాలి చెప్పండి చూద్దాం ఎలా సాగుతుంది ధనికులు పేదలు అనే తేడా ఈ లోకంలో రాదు ఓకేనా మూడులో రెండవది కొద్ది గొప్ప కొద్ది గొప్ప కదా దీన్ని కొద్ది గొప్ప అన్న తారతమ్యాలు విడిచిపెట్టాలి ఓకే నెక్స్ట్ మూడోది శాంతి కాంతి శాంతి కాంతి మన దేశం శాంతియుతంగా ఉంటూ కాంతివంతంగా వెళ్ళగలుగుతుంది ఓకే మన దేశం శాంతియుతంగా ఉంటూ కాంతివంతంగా వెలుగొందుతుంది తర్వాత నాలుగోది వాడి వేడి వాడి వేడి దీన్ని సొంత వాక్యం
వాడి వేడి గల యువత దేశానికి అవసరం. ఓకే తెచ్చుకోండి. ఇవి రెండు కలిపి ఒకే పదంలో వచ్చేటట్టు రాయాలన్నమాట. ధనికులు పేదలు ఉన్నారు, ధనికులు పేదలు అనే తేడా ఈ లోకంలో ఉండరాదు, అవునా? తర్వాత పే సరిగ్గా కనబడలేదా? తర్వాత కొద్ది గొప్ప, ఇది కొద్ది గొప్ప అన్న తారతమ్యాలు, ఇది కూడా భేద భావాలు, విడిచిపెట్టాలి. ఓకే. తర్వాత శాంతి కాంతి, మన దేశం శాంతియుతంగా ఉంటూ కాంతివంతంగా వెలుగొందుతుంది. వాడి వేడి గల యువత ఈ దేశానికి అవసరం. ఓకే ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. ఓకేనా, రాసుకున్నారా? తిరిపేస్తా. రాసుకోండి ఒక నిమిషం, తొందరగా క్లాత్ తెస్తా అంతలోపు. ఇప్పుడు కింద చూద్దామా. నాలుగోది, పాఠంలో క్రింది గుణింతాలతో కూడిన అక్షరాలు ఉన్న పదాలు ఉన్నాయి, ఒక్కొక్క విధానికి వేరు వేరు పదాలు రాయండి. ఇక్కడ ఏమేమి ఇచ్చినారో చూద్దాం. దీర్ఘం గుడి, గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, పెప్పం పెప్పం దీర్ఘం, ఐప్పం ఉత్పం ఉత్పం దీర్ఘం, ఔత్పం కదా ఇవి ఇచ్చారు. అంటే ఈ ఈ గుణింతాలుతో కూడిన అక్షరాలు కొన్ని ఉన్నాయి, అవి గేన్లో ఉన్నాయి, వెతికి రాయాలి. ఇక్కడ చూద్దామా. మొదటి దీర్ఘం ఉంది కదా, ఏముంటుంది? గాలి. ఇంకోటి ఏమన్నా ఉందా చూడాలి. కాంతి, గుడి. ఇక్కడ ఏమేమి వస్తుంది? వాడి, అవునా? కాంతి, ఇది ఓకేనా? మరి గుడి దీర్ఘం ఉండేది, ఎత్తండి. అదే అన్నమాట. అందరు ఒకటే. తర్వాత కొమ్ము, మాతులు, అవునా? తర్వాత ఎత్తు ఉన్నాయా? తర్వాత కొమ్ము దీర్ఘానికి సంబంధించి ఇది వచ్చేసి కేలు కూర్చు, అవునా? అదే కేలు కూర్చు. తర్వాత యత్వం, జెండా, అవునా? జెండా. తర్వాత ఇంకేమి ఉన్నాయా? అంతేలే, అవునా? తర్వాత ఎత్తం దీర్ఘం,
వీటికి సంబంధించిన పదాలు గాలి దీర్ఘం వచ్చిందా కాంతి దీర్ఘం ఉంది ఇక్కడ గుడి వాడి గుడి కాంతి ఇది అన్నప్పుడు గుడి ఇక్కడ గుడి దీర్ఘం ఎత్తండి వచ్చింది కదా తర్వాత కొమ్ము మత్తు ఏమి మతులు తర్వాత ఎత్తు కొమ్ము ఉంది తర్వాత ఇక్కడ గుడి కొమ్ము దీర్ఘం కేలు కూచులు అన్నప్పుడు ఉంది కదా తర్వాత జెండా జే ఎత్వం ఉందా ఎత్వం దీర్ఘం కేలు వేడి ఐత్వం ఏమి లేవు వత్వం కొత్త అన్ని కొత్తలే ఉన్నాయి దాంట్లో తర్వాత వత్వం దీర్ఘం వచ్చేసి భోగం ఎత్తవోయ్ ఉంది కదా అవత్వం కూడా ఏమీ లేవు ఇలా వీటికి సంబంధించిన పదాలు ఈ గుణింతాలకు సంబంధించిన పదాలు ఇవి ఉన్నాయి మనకు పుస్తకంలో ఇంకేమైనా ఉంటే వెతికి రాయచ్చు మీ ఇష్టం ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ సృజనాత్మకత ఇచ్చాడు మన జాతీయ జెండా చిత్రాన్ని గీసి రంగులు వేయండి జెండాలోని రంగులు ప్రత్యేకత వర్ణించండి నేను చెప్తే ఎవరో ఇద్దరో ముగ్గురో పంపించారంతే అంతకుముందు తరగతిలో కొన్ని ప్రశ్నలు వేసి చివరిలో జాతీయ జెండా గీత ఏమి పటం వేసి పంపించాను అంటే కేవలం ఇద్దరు మాత్రమే సమాధానం పంపించారు బాగా బాగా వేశారు బాగా రాశారు అంటారు మిగతా వాళ్ళు ఎవరు ఏం రాయలే పంపిలే మరి ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా నోట్బుక్లో నీట్గా ఒక దగ్గర జాతీయ జెండా బొమ్మను వేయాలి ఓకేనా సింపుల్గా వేయండి ఏం పెద్ద ఇది అవసరం లే ఇలా వేసి దీన్ని సరైన రంగులతో నింపాలి మీరు ఏమి మీ దగ్గర ఉంటాయి కదా కాషాయం మళ్ళీ ఇక్కడ దీన్ని నింపినట్టు ఎలాగ నింపారు పెన్తో వేసి పెన్సిల్ వేసి మొత్తం అదే నింపారు అట్లా కాదు ఓకేనా ఇలా నింపాలన్నమాట ఓకేనా ఇక్కడ ప్రభుత్వం ఏమీ లేదు ఇలా జాతీయ జెండా వేసి నీట్గా రంగులు బాగా పెద్దగా ఒక పేజ్ అంతా నీట్గా వేయండి రంగులు మళ్ళీ ఈ స్కెచ్ పెన్లు అన్నీ వాడొద్దండి గలీజ్గా కనిపిస్తుంది ఒకవేళ క్రయన్స్ వాడినా కూడా లైట్గా వేయండి క్రయన్స్ ఊరికి ఇట్లా లైట్గా వేయాలి వేసి టిట్టి టిట్టి గలీజ్గా కనిపిస్తుంది ఓకేనా లేదు అంటే పెన్సిల్స్ దొరుకుతాయి లైట్గా పెన్సిల్ తీసుకొని అలా అలా వేసేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అంతేగాని స్కెచ్ పెన్తో గీకారంటే అది ఊతలు పడి అవతల పేపర్ అంతా చిరిగిపోతుంది గలీజ్ అయిపోతుంది ఓకేనా అట్లా వేయద్దండి సరేనా కాబట్టి పెన్సిల్ ఏమి కలర్ పెన్సిల్స్ ఒకవేళ లేదు కలర్ పెన్సిల్స్ లేవు క్రయాన్స్ ఉంటాయి ఇప్పుడు ఆ క్రయాన్స్ కూడా చిన్న లైట్గా వేయాలి కలర్ జస్ట్ ఊరికే పై పైన అట్లా వేస్తే బాగుంటుంది అంతేగాని పూర్తి వచ్చి వచ్చి వేసినారనుకో పేపర్ అంతా గలీజ్ అయిపోతుంది కాబట్టి వాటిని నీ సరిగ్గా జాతీయ జెండా అద్భుతంగా వేయాలి సరేనా తర్వాత ఈ గేమ్లో
కొత్త వేడి, కొత్త వాడి, కొత్త జగం, కొత్త యుగం, కొత్త శాంతి, కొత్త కాంతి వంటి పదాలు ఉన్నాయి. ఇలాగే మరికొన్ని పదాలు రాయి, వాటితో కొత్త గేయం రాయాలి. అర్థమండి, రాస్తారా? ఇలాంటి కొత్త కొత్త పదాలు చేసుకొని కొన్ని గేయాలు రాయాలి, ఒక గేయం. ఓకేనా? తర్వాత ప్రశంస. గేయాన్ని మీ తరగతిలో ఎవరు బాగా పాడారు, ఎవరు బాగా అభినయం చేశారు? బాగా పాడిన వాళ్ళు బాగా నేర్చుకోవాలి ఇది. ఓకేనా? బాగా పాడండి, బాగా నేర్చుకోండి. మీరు బాగా ఉందని ఎందుకు అనుకుంటున్నారు చెప్పాలి. ఎవరు బాగా పాడింటారు కదా మీ క్లాస్లో, తరగతిలో ఎవరైనా పాడినప్పుడు ఎవరు బాగా పాడారు, ఎందుకు బాగా పాడారు చెప్పాలన్నమాట. తర్వాత ప్రాజెక్టు అని వార్తాపత్రికలు చూడండి, వాటిలో వచ్చే దేశ నాయకుల చిత్రాలు దేశభక్తిని సేకరించండి. తర్వాటిని చార్ట్ మీద రాసి ప్రదర్శించాలి. మనకు న్యూస్ పేపర్లో ఖచ్చితంగా ఎవరో ఒకరిది దేశభక్తి నాయకుల ఫోటోలు వస్తూనే ఉంటాయి, అవునా కదా? వారి ఫోటోలన్నీ సేకరించాలి, కట్ చేసి నీట్గా అంటించాలి. ఒక పెద్ద చార్ట్ తీసుకొని వాళ్ళ గురించి, వాళ్ళ ఫోటో అంటించి వాళ్ళ గురించి రాయాలి, వాళ్ళ ఫోటో వాళ్ళ గురించి రెండు మాటలు రాయాలి. అట్లా దేశభక్తికి సంబంధించి పాటలు ఏవైనా వచ్చినా కూడా అవి కూడా నీట్గా ఒక దగ్గర కట్ చేసి అతికించి నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది ఇప్పటి వరకు, ఇక్కడ వరకు తెలుసుకుందాం. ఈ పదజాలం, ఇవన్నీ ఇందాక చెప్పిన పదజాలం అంతా ఖచ్చితంగా మీరు ఎక్కడ రాయాలి? నోట్బుక్లో నీట్గా రాయాలి. ఎటువంటి తప్పులు లేకుండా ఏమి నిదానంగా వీడియో చూసి అర్థం చేసుకుని నిదానంగా రాయండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడిగినా మీకంతా చెప్తాను. ఓకేనా? సరేనా పిల్లలు? సరే, ఉంటాం, మళ్ళీ తర్వాతి తరగతిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.